మాదన్న గుహాలయాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో గల కనకదుర్గమ్మ గుడికి దగ్గరలో గల అతి పురాతనమైన హిందూ దేవాలయాల శిథిలాలు ఈ అక్కన్న మాదన్న గుహాలయాలు. ఇవి 17వ శతాబ్దంలో నిర్మించినవిగా శాసనాలు తెలియజేస్తున్నవి. ఈ గుహలు అంతకుముందే సుమారు 6వ శతాబ్దకాలానికి చెందినవిగా చరిత్రకారులు చెబుతున్నారు. క్రీస్తు పూర్వము 2వ శతాబ్దానికి చెందిన ఒక గుహ కూడా ఈ ఆలయానికి సమీపంలో ఉంది. ఆ గుహలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు త్రిమూర్తులకు ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలు ఇంద్రకీలాద్రి కొండకి తూర్పు దిశగా క్రింది భాగంలో ఉంటాయి. హైదరాబాదు విజయవాడ రహదారిని ఆనుకొని కృష్ణానది వైపు కాకుండా కుడివైపుకి, విజయవాడ నుంచి హైదరాబాద్ వెళుతుంటే కుడివైపుకి అర్జున వీధి ఉంటుంది. ఆ వీధి వెంబడి గోశాల వైపుకు వెళుతుంటే ఆ వీధిలోనే గోశాల వైపు మెట్ల మార్గం కూడా నిర్మించారు. ఆ వీధిలో వెళుతుంటే కొద్ది దూరంలోనే ఈ గుహాలయాలు ఎడమవైపుకి కొండకు దిగువన కనిపిస్తాయి. ప్రస్తుతం ఈ గుహాలయాలు పరిసరాలు పురావస్తు శాఖ వారి ఆధ్వర్యంలో ఉన్నాయి. ఈ గుహాలయాల గురించి ఎక్కువ వివరాలు తెలియవు. ఇవి 5-6 శతాబ్దాలకు చెందిన విష్ణు కుండినులు నిర్మించి ఉండవచ్చని పురావస్తు శాఖ వారి అంచనా. ఈ నగర పరిసర ప్రాంతంలో ఉన్న మొగల్రాజపురం గుహలు, కృష్ణానదికి ఆవలి పక్కన ఉన్న ఉండవల్లి గుహలు కూడా వారి కాలంలోనే నిర్మించినట్లుగా తెలుస్తుంది. విష్ణుకుండినులు స్వతహాగా శివారాధకులు, కొంతకాలం బౌద్ధం ఆచరించారని చరిత్రకారుల అభిప్రాయము. ఆ కారణంగా ఈ గుహలు తొలుత బౌద్ధ భిక్షువుల ఆరామ కేంద్రాలుగా ఉండి తరువాత హిందూ గుహాలయాలుగా మారి ఉండవచ్చని అంచనా. 5వ శతాబ్దంలో చెక్కిన గుహలకు 17వ శతాబ్దానికి చెందిన గోల్కొండ నవాబు తానిషా దగ్గర పనిచేసిన అన్నదమ్ములైన అక్కన్న మాదన్న పేర్లు రావడానికి కారణం ఏంటి? దానికి బలమైన కారణమే ఉన్నది. వారు ఈ ప్రాంత పర్యటనకు వచ్చినప్పుడు ఈ గుహలలోనే విడిది చేయడం వలన వారి పేరుతో తదనంతరము ఈ గుహలను పిలవడం ప్రారంభమై ఉండవచ్చని చరిత్రకారుల అంచనా. దగ్గరలో ఇసుగురాతిలో చెక్కిన మరో పురాతన గుహలను త్రిమూర్తి గుహలు అంటారు. ఇక్కడ ఉన్న 2 రాతి గదులలోని ఒకదానిలోనే సదాశివుడు లింగ రూపంలో కనబడతాడు. మరొకటి ఖాళీగా ఉంటుంది. ద్వారపాలక విగ్రహాలు, విఘ్ననాయకుని రూపము గోడలపైన చెక్కబడ్డాయి. పక్కనే ఉన్న నల్లరాతి మండపం సుందర సూక్ష్మ చెక్కడాలతో తెలుగు శాసనంతో ఆకర్షిస్తుంది. మధ్యలో ఉన్న శాసన స్తంభము మహేశ్వరుని వివిధ రూపాలలో చూపుతుంది. హనుమంతుని ఆశీర్వదిస్తున్న సీతారాములను కూడా ఈ స్తంభం పైన చూడవచ్చును. చాలా సంవత్సరాల క్రిందట కొంతకాలం ఇక్కడ లైట్ అండ్ మ్యూజిక్ షోను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గుహలను గురించిన పూర్తి సమాచారం అందుబాటులో లేకపోవడం బాధాకరం. ఈ ప్రాంతము ప్రస్తుతం ఎలాంటి యాత్రికులను ఆకర్షించే ప్రయత్నాలు జరగడం లేదు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కానీ పురావస్తు శాఖ వారు కానీ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఈ పురాతన చరిత్రను ఈ తరాలకు, ప్రస్తుత తరం వాళ్లకు, భావితరాలకు అందించే ప్రయత్నం ఏమీ జరగడం లేదు. వీడియో ఈ అక్కన్న మాదన్న గుహాలయాలను మీకు పరిచయం చేసి మన పురాతన సనాతన ధర్మంలో ఉన్న చారిత్రక ఆధారాలను మీకు చూపించి మీకు విజ్ఞానాన్ని, వినోదాన్ని కలిగించాలనుకోవడమే మా ముఖ్య ఉద్దేశము. జై హింద్. రామకృష్ణ దోహో.